అఖిల భారతీయ గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆరోగ్యకరమైన పంటలను పండించడానికి గోవు ఉత్పత్తులను వినియోగం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. గో ఆత్మీయ సమ్మేళనం March 13 ఆదివారం ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 1 గంట వరకు గో ఆత్మీయ సమ్మేళన వేదిక భాగ్యనగర్ గోశాలలో లోయర్ ట్యాంక్ బండ్లో నిర్వహిస్తున్నామని అఖిల భారతీయ గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ బాలకృష్ణ గురుస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం జరగబోయే గో సమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలిపారు. जय गो माता, जय गो माता, बंद करो बंद करो, गो हत्या बंद करो, बंद करो बंद करो, गो हत्या बंद करो। ఈ రోజు మొదటి అఖిల భారత గోసేవా ఫౌండేషన్ మొదటి సమావేశం మీతో చేయడం జరుగుతుంది. నేను గత సంవత్సరం పాటుగా ఒక 2 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో పాల్గొంటున్నాం. ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా పాదయాత్రలు చేశాం గోరక్ష చేయాలని. ఆ మధ్య హైదరాబాద్ నుంచి తిరుమల వరకు దాదాపు 45 మంది వెంకటేశ్వర స్వామి మాల ధరించి పాదయాత్రలు చేశాం. మా యొక్క ఆశయం ఒకటే, పాదయాత్రల ద్వారా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసి వారి లోపల గోవును తీసుకెళ్లాలనేది మా యొక్క ఉద్దేశం. అఖిల భారత గోసేవా సంస్థ ఎల్లుండి ఆదివారం 13వ తేదీ మార్చ్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న భాగ్యనగర్ గోశాలలో గోభక్తుల ఆత్మీయ సమ్మేళనము అనే కార్యక్రమం జరపబడుతుంది. ఇందులో గోబంధువులందరూ కూడా గోభక్తులు గోప్రేమికులు ఎవరైతే గో పట్ల ప్రేమ అనురాగం ఉంది, గోవు అనేది అందరికీ అవసరము, అలాంటి గోవు కోసం మేము సైతం అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యొక్క వేదిక ద్వారా ఇక్కడికి వచ్చి వారు ఈ గో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరుగుతుంది. దీనికి మీరందరూ సహకరించి ఎల్లుండి జరిగే ఆదివారం కార్యక్రమానికి గోభక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఒకటే, రాజ్యాంగబద్ధంగా మేము ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా గోవును గోవు మహత్యాన్ని ప్రజలందరికీ దృష్టిలోకి తీసుకెళ్ళి ఈ గో సంరక్షణ చేస్తాం. అదేవిధంగా గో ఆధారిత ఉత్పత్తులను అందరికీ ప్రమోట్ అయ్యే విధంగా చేయడమే మా లక్ష్యం. జై గోమాత, జై జై గోమాత. మాత అఖిల భారత గోసేవా సమితి ఆధ్వర్యంలో గోవు ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, గో ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని, అదేవిధంగా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోబంధాలు అందరితోనూ కూడా గోశాల నిర్వాహకులు అందరితోనూ కలిసి మేము ఆదివారము 13వ తేదీ మార్చ్ ఉదయం 9:30 గో ఆత్మీయ సమ్మేళనము ఇక్కడ చేస్తున్నాము. గో ఆత్మీయ సమ్మేళనంకు ప్రతి ఒక్క గోబంధువు కూడా వచ్చి గోవు కోసం మేము సైతం ప్రపంచ విశ్వశాంతి కోసం ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, గోవును రక్షించాలని, గోవు సకల దేవత స్వరూపము, గోవు అన్న కులాల వారికి అన్ని మతాల వారికి అవసరము, అలాంటి గోవు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది, ఇది మనందరి బాధ్యత, మన భవిష్యత్ తరాలు బాగుండాలని, మన భవిష్యత్తులో పిల్లలు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా చక్కని ఆహారము సేంద్రియ వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయంతో చక్కని ఆహారం అందించే విధంగా రైతులను ప్రోత్సహించి ఈ యొక్క అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల్లో తిరిగి గోవు కోసం మేము సైతం ప్రతి ఒక్కరం కూడా గోవును అందరిలోకి తీసుకెళ్ళవడమే మా ఉద్యమాన్ని లక్షణం. అయితే ఆ రోజు మీరందరూ ఇక్కడికి గోబంధువులు విచ్చేసి మీరందరూ కూడా గోవు కోసం మనం చేయాల్సిన కార్యాచరణ రూపొందించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి గో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జై గోమాత, జై 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 గోమాత. 13 తారీఖు భాగ్యనగర్ గౌశాల మే జో గౌ సమ్మేళన్ మే ఆప్ సభీ గౌ భక్తో పరివార్ కే సాత్ ఆనే కే లియే ఆమంత్రణ కర్తే హై. రవివార్ 13 మార్చ్ సుబే 9:30 భాగ్యనగర్ గౌశాల మే आपको जो गौ के लिए अपन गाय माता के लिए अपनी माता के बाद जो गाय माता है उनके लिए जो अपन ये गौ सम्मेलन लगा है उसके अंदर आप सभी परिवार समेत आने के लिए नम्र विनंती करते हैं. जय गौ माता. ई नेल 13వ తారీఖు జరగబోయే గో ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేయాలండి. ఎందుకో మీ అందరికీ తెలుసు,
గోమాత చాలా ఇబ్బందుల్లో ఉంది. గోమాత పడే యాతనని ఒక్కొక్కటి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంటది, నరకం అనుభవిస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఒక్కరి చేతితో ఏది కాదండి. ముందుగా బాలకృష్ణ అన్నగారు మన అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి చోదేడు వాదేడుగా మహిళా మూర్తులు ముందుకు రావాలండి. ఎందుకంటే అసలు గోమాత మాత అసలు మహిళా రూపంలో అమ్మవారిని అమ్మవారి రూపంలో కొలుస్తాం మనము. ఆ మనమే ఆడవాళ్ళమే ముందుకు రాకపోతే ఎలా ఉంటుందండి? ఈ ఉద్యమంలో మీరందరూ కూడా మహిళా జాతికి మహిళా మనులకి నేను ఆహ్వానం పలుపుతున్నానండి. పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చి మన గోవుని మన అమ్మని మనం కాపాడుకుందాం. అసలు గోవుని గోవు మీద కత్తి పెడుతుంటే మా గొంతుల మీద కత్తి పెడుతున్నా అంత నరకం అనుభవిస్తున్నాం. కనుక మీరందరూ కూడా ముందుకు వచ్చి చేయి చేయి కలిపి మనందరం కూడా ఉద్యమంలో పాలు పంచుకుని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ముందుకు రమ్మని మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. జై గోమాత, జై గోమాత, జై గోమాత. బంద్ కరో, బంద్ కరో, బంద్ కరో, బంద్ కరో, బంద్ కరో. మాతరం, మాతరం, వందే మాతరం, 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 వందే మాతరం. భరత్ మాతా కి జై, భరత్ మాతా కి జై. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ప్రకటించాలి, ప్రకటించాలి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. బంద్ కరో, బంద్ కరో, బంద్ కరో, బంద్ కరో, గోహత్య బంద్ కరో. గోహత్యలు ఆపరా గోవు మా తల్లిరా, గోహత్యలు ఆపరా గోవు మా తల్లిరా, గోహత్యలు ఆపరా గోవు మా తల్లిరా. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. భరత్ మాతా కి జై. జరా విజువల్స్ అందరూ వచ్చేటట్టు తీసుకోరు బ్రదర్, తీసుకో. అట్లనే ఒక మన వాళ్ళు అందరు కనిపించేటట్టు రవాణా. మీరు కూడా చేరి ఇక్కడ వేసుకోండి అన్న. కరా దాదా లేదా.